సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో దోసకాయను మనం ఎప్పుడైనా కట్ చేసుకున్న వెంటనే ఒకసారి చిన్న ముక్క టేస్ట్ చేసి ఆ తర్వాత చేసుకుంటే అది ఒకవేళ చేదుకుంటే అంటే అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా చూసుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేదు, దోసకాయ మనకు ఎప్పుడు కమ్మగానే ఉంటుందని చెప్పేసి. ఓకే, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా రొయ్యలు విడిగా వేయించేసి పక్కన పెట్టేసుకో. ఓకే, సో దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, సో వీటిని ప్యాన్లో వేసేసి కొంచెం మనం విడిగా వేయించేసి పక్కన పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసేసుకున్నాం. సో లేదంటే ఒక బౌల్లో దీన్ని ముందుగా మనం కొంచెం ఉప్పు పసుపు వీలైతే కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండేసి కాసేపు అలా పక్కన పెట్టేసుకొని ఎండింగ్లో మనకు డిష్ ఎండ్ అవుతుంది అనుకునే టైంలో మనం యాడ్ చేసుకున్న రొయ్య అనేది మనకు కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. సో అలా కూడా చేసుకోవచ్చు, కొంచెం నిమ్మరసం కూడా ఉంటే కొంచెం ఆ పులుపుతో బాగుంటుంది ముక్క. ఓకే, సో దోసకాయతో ఉండే ఆ కొంచెం ఆ పులుపు అనేది బాగుంటుంది. జనరల్గా ఏంటంటే మనం ఇలా రొయ్యలు కానీ లేకుంటే పీతలు చేపలతో చేసుకున్నప్పుడు చింతపండు గుజ్జు ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా పులుపు కొరకు. సో ఇక్కడ మనకు దోసకాయలో ఉండే పులుపు దీనికి సరిపోతుంది మనకి, కాబట్టి మనం ఇక్కడ టమాటా కూడా ఏమి వాడట్లేదు. సో కొంచెం గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొంచెం టమాటా పేస్ట్ మీద దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండింగ్లో కొద్దిగా చింతపండు గుజ్జు ఇంకొంచెం పుల్లగా ఉండాలి అనుకుంటే, దోసకాయ మరీ ఎక్కువగా పుల్లగా ఉండదు కదా, ఒక మోస్తారుగా ఉంటుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, మనం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసాం కదా. సో ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఆ లోపల వరకు కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా పోతాయి అన్నమాట. సో కాబట్టి ఇలా వేయించుతున్నాను నేను ముందుగా. సో స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి మనం వేయించుకున్న రొయ్యలు దీన్ని మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తున్నా. ఓకే, సో రొయ్యలు మనకు వేగిపోయాయి, ఇది కాసేపు పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసేసుకున్నాం. మళ్ళీ ఇంకొంచెం నూనె యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా పోపు దినుసులు, సింపుల్ మెథడ్లోనే చేస్తున్నాను, ఈజీగానే చేసుకునే విధంగా కాంబినేషన్ అనేది కొంచెం మనం ఇక్కడ రొయ్యతో దోసకాయని తీసుకున్నాం. ఓకే, సో కొంచెం దోరగా వేగాలి ఈ పోపు అనేది, పోపు లేకుండా కూడా చేసుకోవచ్చు బట్ పోపు కొంచెం అక్కడక్కడ తగ్గుతుంటే బాగుంటుంది, చాయిస్ అది మీకు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు,
సో ఈ కొంచెం మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే, సో మసాలా కర్రీ ఇలాంటివి చేసుకోవట్లేదు కాబట్టి బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఓకే, సో ఇవి మనకు వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఈ నాన్ వెజ్లో స్పెషల్గా మనకు ఈ సీ ఫుడ్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. అంటే కొంచెం అది స్మెల్ ఉంటుంది కదా, అది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మొత్తం పోయి మనకు డిష్ అనేది కొంచెం టేస్టీగా వస్తుంది. ఓకే, సో ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కారం అలాగే డిష్కి సరిపడా ఉప్పు ఇది ఒక్కసారి అలా కలిపేసి వీటితో పాటుగా దోసకాయ ముక్కలు సో ఇది వాటర్తో నిండి ఉంటుంది కదా, ఎక్కువ వాటర్ ఉంటుంది దీంట్లో, వాటర్ వెజిటేబుల్ టైప్లో తొందరగానే మనకు మగ్గిపోతుంది. సో ఇక్కడ ఇది మగ్గేప్పుడే సో దీంట్లో మసాలా పొడులు కూడా యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి అంటే దోసకాయ ముక్కలు కూడా పట్టేస్తుంది ఉడికేప్పుడు, జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం పుదీనా, మరీ ఎక్కువగా వేయకూడదు, పుదీనా కొంచెం అయితే సరిపోతుంది, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, చెప్పాను కదా కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే కొంచెం టమాటా పేస్ట్ కానీ లేకుంటే చింతపండు గుజ్జు కానీ వేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది. లేదు కొద్దిగా మసాలా బేస్లో కూడా కావాలి అనుకుంటే కొబ్బరి నువ్వులు కానీ, కొబ్బరి పల్లీలు కానీ, లేదా కొబ్బరి గసగసాలు, ఈ కాంబినేషన్ లేదన్నా మనం దూరంగా వేయించేసుకొని పేస్ట్లా తయారు చేసి వేసేసుకుంటే కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే, సో ఇవి ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా విడిగా వేయించి పెట్టేసుకున్న రొయ్యలు కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుంటాం. ఓకే, బాగా కలిపేసి మనం కొద్దిసేపు మూత పెట్టి మగ్గి చేస్తే ఆ దోసకాయ ముక్కల్లోకి అలాగే ఆ రొయ్యల్లోకి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకున్న మసాలా పొడుల తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో మూత పెట్టేసి మనం మగ్గి చేద్దాం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు. ఓకే, సో ఇక్కడ ఇలా ఇది మగ్గుతూ ఉంటుంది. ఓకే, సో మన డిష్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. సో దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. సో ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం.
ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో వేడివేడిగా దోసకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారు విధానం మీకోసం మరోసారి. దోసకాయ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, రొయ్యలు 1/2 కేజీ, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 2 టేబుల్ స్పూన్లు. దోసకాయ రొయ్యల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా రొయ్యల బౌల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె పోసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, కారం, ఉప్పు, దోసకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మగ్గించుకొని తర్వాత అందులో వేయించుకున్న రొయ్యలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే దోసకాయ రొయ్యల కూర రెడీ.